Hey, a parrot loan a cheaper cut butter. Then any? Well, a button, they yell water water. Stupula, what is this, Moya? Seval with a seval justinan. E. Adiramuni Jeptinan. While they are Sakshika, they yell, eh? Mikantan, Mananga, Unteva, Luchin, Darwata, while Kalton and Rama. Ah. అల కాళ్ళు చూడాల్సిన కర్మన కేంటయ్యా కాదన్నా దయ్యాల కాళ్ళు ఎనక తిరుగుంటే కదా నిజమేనండి నేను మాయామోహి నవల్లో చదివాను ఇదిగో వాళ్ళ కాళ్ళు కనుక వెనక్కి లేకపోయాయంటే మీ అందరి కాళ్ళు వెనక్కి తిరిగి లేకపోతా ఎన్నో దెబ్బలు తిన్నాం ఇప్పుడు వెనక్కి వెళ్తావా కృష్ణ అంతే రామ నిరూపిస్తాం బావు అరుగో మగ పెళ్లి వారి తాలూకు ఆడదయ్యాలు వస్తున్నాయి చూడండి మీ కాళ్ళు కడిగి అదృష్టం మాకు ఇవ్వండి ఎన్న ఇంత పాడాచారా విడిదింటి నుంచి వచ్చినా కాళ్ళు కడుక్కోవాలా మీ కాళ్ళు కడకపోతే మా కాళ్ళు విరక్కొడతాడు చెదలు పట్టిన మంచ కోళ్ళలాగా ఉన్నాయి మీ కాళ్ళు ముందు వాటిని వాష్ చేసుకోండి ఫెనాయిల్ తో ఆగండి ఆగండి ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే చెల్లమా నేను ఒకటి చేస్తాను నువ్వు ఒకటి చేసాక ఇస్తాంలే తృప్తిగా ఉంటుంది ఇవ్వమ్మా అంతేనంటావా బాస్ చూడు ఎలాగోలా ఈ పెళ్లిని చెరగొడదామని చూడకండి కబడ్దార్ నానా నీకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది మీకు కావాల్సింది ఆడవాళ్ళ కాళ్ళు వెనక్కుంటమే కదా నువ్వు వెనక్కి తిరిగమ్మా ఇప్పుడు చూడండి కాళ్ళు వెనక్కున్నాయో లేదో ఒకసారి లేస్తారా పెద్దల పూడి తోడికి లోకి అయిపోయామండి ఈ నాలుగు రోజులు సరదాగా గడిచిపోయింది అక్కడ వరకు జరిగిన పోటీలన్నింటిలోను మీ అబ్బాయి ఎక్కువసార్లు గెలిచాడు కదా తుమ్ముకని కార్మిక గాపు ఈ నాలుగు రోజుల పోటీలో నెగ్గడం గొప్ప కదయ్యా ఇప్పుడు నేను పెట్టబోయే ఆఖరి పోటీలో నెగ్గాలి ఇంకా చెప్పండి అదేమిటో మా అమ్మాయి ఈ ఊళ్ళోనే ఎక్కడొక్కడ దాక్కుని ఉంటుంది తను ఎక్కడుందో మీ అబ్బాయి వెతికి పట్టుకోవాలి రాజకీయ అయితే ఓడిపోయాను ఒప్పుకోండి ఓడిపోవటం మా ఇంట వంటలేదు ఏంటి ఆ పంజానికి ఒప్పుకోరా పిచ్చిసన్నా ఓరి మేనలిస్ బ్రూటు ఇలాంటి బ్రూటు సెంటు దానికి నేను గిఫ్ట్ గా ఇచ్చాను అది ఇప్పుడు ఇలా కొట్టుకుంటుంది ఆ వాసన చూస్తూ దాని వెనకాలే వెళ్ళావంటే ఈజీగా పట్టుకోవచ్చు కోసిన బామ్మ నువ్వు బామ్మవి కాదే బాబువి చెప్పలేండు మగరు మీ అమ్మాయిని సప్త సముద్రాలు అవతల మర్రి చెట్టు త్వరలో దచ్చినా నేను కనిపెడతాను వెరీ గుడ్ అమ్మాయి నువ్వు మన వంశం పరువు నిలబెట్టాలి చిలకల్లాగా ఎగిరి ఈ సెంట్ ఐడియా మాత్రం సూపర్ రాబా మరి ఏమనుకున్నావు కృష్ణ పాపం పెళ్లి కొడుకు దాండి మేళం చేతిలో చిక్కాడు Yeah.
పట్టుకో, నించాలన్నావు, వాడేమో నంచుకు తినేశాడు. అరచి అదండి. పట్టుకోరా పట్టుకోరా పెళ్లి కోడక, ఈ ఊరు వాడ గాలించైన జాడ తెలుసుకో. తెల్లారితే పెళ్లి, ఎక్కువ తాగితే చస్తావు, తాగొద్దురా. అరే తాగొద్దురా. మనిషి ఒకసారి చస్తాడు, నీకు తెలిసి నువ్వు ఎప్పుడు చేస్తావు, నాకు తెలిసి నేను ఎప్పుడు చేస్తాను. అందుకే మనిషి బతుకునేంత కాలం ఏంట్రా నువ్వు చెప్పేది? మీరనుకున్నట్టు మేము మనుషులం కాదు. పెళ్ళివరమండి, మగ పెళ్ళివరమండి. మాకేం పర్వాలేదు. క్రోధము తప్ప కరికరము తెలియని నా కంటికి కన్నీరు రుచి చూపించినారు కదరా. శిక్షలు తప్ప క్షమాగుణము తెలియని నా హృదయాన్ని ద్రవింపజేసినారు. మెచ్చితని, మీరు తిరిగి 5 రోజులు భూలోకమునకు వెళ్ళుటకు అనుమతినిచ్చితని. ప్రభు, ఇది ధర్మమునకు విరుద్ధము. ఒకసారి ఆయువు వీడి ఈ లోకమును ప్రవేశించిన వారికి తిరిగి భూలోక ప్రవేశము లేదు కదా. చిత్రగుప్త, వారి కోరికలో స్వార్థము లేదు, ప్రేమ తప్ప. ప్రేమానురాగములకు దేవుడైనను కనికరించవలసినదే కదా. కానీ ప్రభు. ఏమది ధిక్కారమా? వీరికి 5 రోజులు ఆయువును ప్రసాదించుతుంటే. ఆగండి, ఒక్క మాట, ఈ 5 రోజులు మీకు ఆలయ ప్రవేశము లేదు. మీ కుర్రవాడి పెళ్లి 12 గంటలకైనా ఉత్తరక్షణమే మీరిక్కడకు రావాలను. చాలా ఘోరం జరిగిపోయింది రా, మేమందరం. సర్లే వదనా, జరిగింది తప్పింది, గడికేసరిపా. యమగంటం తప్పింది, రాహుకాలం వచ్చే లోపల మనం విడిదింటికి చేరుకోవాలి. అక్కడ పెళ్లి వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. పదండి, లేనండి. ఆ యమధర్మరాజు దయవల్ల 5 రోజులు ఈ భూమి మీద బతికి మా వాడు పెళ్లి చేసే అవకాశం దొరికింది. రేపు 12 గంటలకి పెళ్లి కళ్ళారా చూసుకొని 4 అక్షింతలు జల్లి ఆకాశానికి ఎగిరిపోతాం. 12 గంటలు దాటిన తర్వాత మీరు ఈ భూమి మీద ఉంటూ కుదరదా? 1 నిమిషం కూడా ఉండటానికి కుదరదా. అందుకే ఏమిటి బాబు అనేది పెళ్లి పోస్ట్ పోన్ చేయాలా? ఇదేమి పిల్లల పరీక్ష కాదయ్యా, పోస్ట్ పోన్ చేయడానికి మా అమ్మాయి జీవితం. నాకు తెలుసు బాబు, నా మాట పోని. పొంతులు గారిని అడుగు. చెప్పండి పొంతులు గారు. అవునండి, గ్రహాలు అనుగ్రహించాలన్నా, వధూవర్లు వరాలుగా మెలగాలన్నా, వాళ్ళ జాతకాలు పాతకాలు కాకుండా ఉండాలన్నా ముహూర్తం 1 గంట లేటుగా పెట్టాలని శాస్త్రం ఘోషిస్తోంది. ఇంకా ఆలోచిస్తావేంటి బావు, మేమందరం కోరేది నీ మంచికేగా. రేపు 12 గంటల ముహూర్తం, 12:30 పెడితే మనకు పోయేదేమిటి? నష్టం ఎంతైనా భరించగలం బావా, కానీ ఈ విషయం పెళ్లి వారికి ఎలా చెప్పడమా అని. ఓ సదా, ఆ విషయం నాకు వదిలేసాయి.